ఎందుకు ఇవ్వలేదు అంత ఛాన్స్? జీవీఎల్ నరసింహారావుకి రెండు తెలుసు కదా, ఎందుకు ఇవ్వట్లేదు అంత ఛాన్స్ అంటే ఆ స్వేచ్ఛ లేదు అక్కడ. అది సామాజిక వర్గ బల సమీకరణ లేకపోతే పైన ఉన్న చనువు వల్ల నవ్వచ్చు. స్వేచ్ఛ లేదా వీళ్ళెవరి మీద నమ్మకం లేదా అంటే స్వేచ్ఛ ఉండాలి. ఇదివరకు ఏంటంటే వెంకయ్య నాయుడు, అద్వానీ, వాజ్పేయి అప్పుడు పార్టీ చిన్నదిగా ఉన్నప్పటి నుంచి ఉన్నాడే. అంటే వెంకయ్య నాయుడు గారు అంత అలా నమ్మేవారు బీజేపీ అధిష్టానం, అలా నమ్మదగ్గ నాయకుడు ఇప్పుడు కరువు అయ్యారు. నేను అనేది అప్పుడు జాతీయ స్థాయిలో పార్టీ చిన్నది, భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో కూడా అప్పుడప్పుడు ఎదుగుతాం. ఈయన ఎదిగే దశ నుంచి ఉన్నాడు. దాంతో అప్పుడు ఇక్కడ ఏ మీటింగ్లు ఏర్పాటు చేయాలన్నా వెంకయ్య నాయుడు ఏర్పాటు చేస్తూ ఉండటం, ఆ కమ్యూనికేషన్లో అద్వానీ వాజ్పేయితో ఎప్పుడు క్లోజ్గా ఉంటూ ఉండేవాడు. దానికి తోడు అప్పుడు బంగారు లక్ష్మణ్ లాంటి వాళ్ళు జాతీయ అధ్యక్షుడు అయ్యారు, ఈయన జాతీయ అధ్యక్షుడు అయ్యారు. ఆ స్థాయిలో ఆయన అంటే వాళ్ళతో పక్కన కూర్చోబెట్టుకునే స్థాయిలో ఆ టైంలో ఉన్నారు కాబట్టి కంటిన్యూటీ వచ్చింది. వెంకయ్యనే ఒకసారి అధ్యక్షుడు స్థాయిలో చేసిన వాళ్ళు మిగతా వాళ్ళ దగ్గర వాల్యూ ఆటోమేటిక్గా ఉంటుంది కదా. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు? రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తే ఒక కిషన్ రెడ్డికి ఆ యాక్సెస్ ఉంది. ఇక్కడ మనకి ఇది కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి తర్వాత జగన్కి ఎందుకు రాలేదు ఆ యాక్సెస్? రాజశేఖర రెడ్డి ఆంధ్రాలో ఇంకెవరిని ఎదగనీల, జగన్ ఎందుకు తొక్కేశారు? అధిష్టానం, అధిష్టానం దగ్గర రాజశేఖర రెడ్డికి ఒక్కడికే పలుకుబడి ఉండేది. ఆయన తర్వాత స్థానాల్లో తెలంగాణ నేతలు కేకేనా, విహెచ్ఆ, డిఎస్ఆ, మధు యాష్కినా, జైపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అందరూ, ఆయన వన్ వీళ్ళు